హాయ్ అండి మనం చెప్పుకోబోయే కదా దొంగ నవ్వు ఎలాంటి శరీర లేని మరుగుజ్జు ఒకడు ఉండేవాడు అయితే అతడిలో మంచి వాక్చాతుర్యం ఉండేది వాడు గ్రామాల వెంట తిరుగుతూ పది మందిని తన హాస్యోక్తులతో నవ్విస్తూ వాళ్ళిచ్చే కొద్దిపాటి డబ్బుతో కాలం గడుపుతుండేవాడు అందరూ వాణ్ణి వామనబట్టు అనేవాళ్ళు ఒకనాడు వాడు ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి పోతూ ఎండ తీవ్రంగా ఉండడంతో దారి పక్కన ఉన్న ఒక చెట్ల గుంపు చేరి వాటి నీడన కూర్చున్నాడు కొద్ది కాలం గడిచేసరికి భట్టుకు చెట్ల కింద ఉన్న ఎండుటాకుల మీదుగా ఎవరో నడిచి వస్తున్నట్లు శబ్దం వినిపించింది వాడు తల తిప్పి చూసేసరికి పుస్తమీసాలతో గొడ్డలి భుజాన వేసుకుని తనకేసి వస్తున్న ఒక ఆజానుబాహుడు కనిపించాడు వాణ్ణి చూస్తూనే దొంగ అని గ్రహించాడు భట్టు తన భయాన్ని బయటపడనీయకుండా దేవుడెంతటి పుణ్యాత్ముడు సూర్యతాపంతో పాటు దాని నుంచి రక్షణగా చెట్ల నీడానికి కూడా ఇచ్చాడు అని అన్నాడు దొంగవాణ్ణి సమీపించి నువ్వు నలుగురిని నవ్వించి నాలుగు రాళ్ళు కట్టుకునే వామన పట్టువని ఎరుగుదును నీ మాటలతో నువ్వు నన్ను నవ్వించి పారిపోవాలని చూస్తున్నావు అది నీ వల్ల కాదు పుట్టి బుద్ధెరిగాక ఈనాటి వరకు నేను నవ్వలేదు నవ్వు నాలుగు విధాల చేటని మా తాత చెబుతూ ఉండేవాడు సరే ఈ సంచిలో ఉన్న డబ్బు మర్యాదగా ఇచ్చేయి అన్నాడు ఆహా మీ తాత శాస్త్రాలన్నీ తలకిందులుగా చదివినవాడై ఉండాలి నవ్వు నాలుగు విధాలు చేయటంటే అది మనకు కాదు శత్రువులకు అంటూ వామనబట్టు పెద్దగా నవ్వాడు నీ చమత్కారపు మాటలతో నన్ను నవ్వించాలని చూస్తున్నావేమో అది నిన్ను పుట్టించిన వాడి వల్ల కూడా కాదు అంటూ దొంగ బట్టు దగ్గర నుండి డబ్బు సంచి తీసుకుని వెనుదిరగబోతూ ఆగి నీ బోటివాణ్ణి ప్రాణాలతో వదిలితే నా ప్రాణానికే ముప్పు తేగలవు నీ తల నరుకుతాను అంటూ గొడ్డలి పైకెత్తాడు అది చూస్తూనే వామన బట్టు ఏమీ తొనక్కుండా అయ్యా అసలే నేను పొట్టివాణ్ణి మాత్రం నరక్కండి మరీ పోతాను అందరూ నన్ను అవహేళన చేస్తారు అన్నాడు ఆ మాటలు వింటూనే దొంగ పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ ఊహ తెలిసాక ఒక్కగానొక్కసారైనా నవ్వని నన్ను నవ్వించావు భల బలి అంటూ డబ్బు సంచి బట్టుకి ఇచ్చి గుబురు చెట్లు చాటుకు వెళ్ళిపోయాడు కథ సమాప్తం